రామ్ చరణ్ నటించిన వినయ విదయరామ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బీసీ కేంద్రంలో మాత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. 8 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 51 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది వినయ విదయరామ చిత్రం. బోయపాటి సీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించాడు. ఇక చరణ్ సరసన బాలీవుడ్ భామ కేరా అద్వాని నటించింది. జనవరి 11 విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజునే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే సంక్రాంతి సెలవులు రావడంతో పాటుగా మెగా ఫ్యాన్స్ అండదండలు పుష్కలంగా లభించడంతో భారీ ఓపెనింగ్స్ సాధ్యమయ్యాయి. 8 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లను ఒకసారి గమనిస్తే సీడెడ్ షేర్ 11 కోట్ల 32 లక్షలు, కృష్ణ షేర్ 3 కోట్ల 49 లక్షలు, వైజాగ్ షేర్ 7 కోట్ల 28 లక్షలు, గుంటూరు షేర్ 6 కోట్ల 13 లక్షలు, నెల్లూరు షేర్ 2 కోట్ల 67 లక్షలు, ఈస్ట్ షేర్ 4 కోట్ల 92 లక్షలు, వెస్ట్ 4 కోట్ల షేర్. మొత్తంగా చూస్తే 51 కోట్ల 95 లక్షల షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర స్టడీగా నిలబడింది వినయ విదయరామ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.